యాదమ్మ. శీలమ్మ కొంచెం యాదమ్మను పిలవా. ఉషా యాదమ్మ. యు నో జెసికా ఫ్యాషన్ డిజైనింగ్ ఈ మధ్య టూ మచ్ అయిపోతుంది, పాపం అన్నిటికీ యాదమ్మే బలి. అవును, నిన్న నైట్ మహి ఇంట్లో ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి? పరమ్మా ఛీ, అసలు దాని గురించే మాట్లాడు. సర్లే, ఇంతకీ దాక్షాన్ని గురించి ఏం చేసావు? ఇలాంటి విషయాలకి నీకింకా వయసు రాలేదని శ్రీ గ్రహించాడంటమ్మా, నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒరేయ్ శ్రీగా, నిన్ను నీడలా వెంటాడుతానరా, నీ అంతు చూడకపోతే నా పేరు దాక్షాయణే కాదు. పూజ చేస్తున్నాడా పరీక్ష చేస్తున్నాడా? అమ్మాయిలకు కూడానా? కూచిపూడి క్లాస్ అనుకుంటాము, ఎగ్జామ్ పోతే ఆ సెంటర్ పెట్టుకోవాలి. క్వశ్చన్లన్నీ తెలిసినవే, ఆన్సర్లే గుర్తుకొచ్చావట్లేదు. నా మీద పడి ఏడవకుండా చదివి ఉండొచ్చు కదా. ఇదంతా మన సిలబస్? వాట్ ద హెల్ సార్? అడిషనల్ షీట్ సార్. ఎగ్జామ్స్కి ముందు కరెక్ట్గా ఒక 43 ML పెంకేస్తే చదివిందంతా గుర్తుంటుందట. నన్ను పాస్ చేస్తే ఈ చెక్ పాస్ చేస్తాను. ఇట్టు మీ భవదీయుడు. 5000 అంటే పాస్ చేస్తాడా? ఓ 50 వేద్దాం. పర్లేదు చూపించు ప్లీజ్. చూపించమంటే వదిలేటట్లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీ ఆజ్ఞతో నాకు 100/100 ప్రసాదించు. ఓ జీసస్ ప్లీజ్ పాస్ మీ. బుద్ధం శరణం గచ్చామి, 100/100 ఇచ్చాను. ఓ సాయి తాత, ఈ మనవాడిని పాస్ చేయవా? ఓ అల్లా, నాకు 100/100 వేసి పాస్ చేయిచ్చుకుతురు. ఓ దేవతలారా, ఈ పేపర్ దిద్దేవాణ్ణి నన్ను పాస్ చేయమని దీవించండి. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ఈ కాలేజ్తో మన రుణం ఈరోజు తీరిపోతుంది. లేదుగా, మళ్ళీ వస్తాం. 1 week or 10 days లో క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయని వైశాలి మ్యామ్ చెప్పారు. ఫీలింగ్స్ ఏంటియా? నథింగ్ లైక్ దట్. ఎస్, నేను గ్యారంటీ పాస్. మరి నువ్వు? Superb. You know what? That inky pinky saved my life. Lekapothe enni blunders aipoye. Mariyadaga Sri ki sorry cheppu. Night Bangalore topic gurinchi enta too much chesavu telsa? Sale. Sri, Sri, come here. Cheppu. Cheppa. Mahesh. Sorry da. Ratrala jarigundagoddu. I'm so sorry. Please. Ponmagal vandaal porul kodi thandaal. ఎవరో గెస్ట్ అనుకుంటా. ఒసే, టీవీ చూడకపోతే నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. పోడి లోపలికి పోడి. డాడీ, అది ఫోన్ రింగ్. డాడీ, అంకుల్ నేను దాక్షాయణి. చెప్పమ్మా. నిన్న మీ నందిని. అయ్యో రామ, పొట్టి పొట్టి డ్రెస్సులతో అచ్చా సిల్క్ స్మిత లాగా.
జాగ్రత్త అంకుల్, ఆ శ్రీ గారితో అసలు చేయలేకండి. వాడి వా, వాడి వా, మీ అక్కకు 50 లక్షలు కట్నం పోసి కళ్యాణం చేసిని, అది వారం కూడా తిరగకుండానే మొగుణ్ణి వదిలేసి నాకే సర్ప్రైజ్ ఇచ్చినది. నువ్వు పరీక్షలకని పోయి క్లబ్బులకు పోయి నన్నే సర్ప్రైజ్ చేయిస్తివి. రేపు నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చేని. ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? ఓకేవా? హలో యా చందు, టెల్ మీ. హలో అంకు, నేను చందన అంకు. సంతనవా? నందిని ఎక్కడ అంకు? బాత్రూమ్ పోయింది. ఏం లేదు అంకుల్, నేను నందిని. కిషోరి? కిషోరి అంకుల్? అవును అంకుల్. అదే నందు బెస్ట్ ఫ్రెండ్. కలిసి షాపింగ్ చేసాం, గిఫ్ట్ వచ్చింది, ముగ్గురం సైన్ చేయాలి. నందుని పంపండి అంకుల్ ప్లీజ్. ఓకేమ్మా, అట్టాను. లక్కీ గిఫ్ట్ తగిలిందంట. మీరందరూ కలిసి చేశారంటగా షాపింగ్. కిషోరి కూడా ఉందంట, బెస్ట్ ఫ్రెండా. లేటుదా అయితే కిషోరి దగ్గరే పడుకో. ఫ్రాంక్లీ స్పీకింగ్, డాడీ నీ దగ్గరే పడుకోమన్నారు తెలుసా? హే ముద్దు, కమ్ ఆన్. ఎవరైనా చూస్తారేమో. ఈ రైడల్ కనిపెట్టింది ఆడరా బాబు. ట్రై చేయి. గైస్ ప్రిటెండ్ ర్యాప్ ఇచ్చారు, ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు. కమ్ ఆన్. ఏంటి కుడిలో తీర్థం తీసుకున్నట్టు? సపోజ్ వాళ్ళు చూస్తే? వాళ్ళు ఎవ్వరూ చూడట్లేదు. కమాన్ కమాన్. హలో, అక్కడ లైవ్రా. సారీ, కానీ కానీ పెట్టేశాడు. చూస్తున్నారు లవ్ జంక్షన్ విత్ మీ సౌమ్య. మరి ఇప్పుడు నెక్స్ట్ మెయిల్ చదివేస్తాను, వినండి. మెయిల్ ఏంటంటే, చందు ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం చెక్క సార్ ఆతృతగా ఎదురు చూసావు. నీ ప్రేమ నిజం రేపేసుకోండి సార్. ఇన్నాళ్ళు చెక్ బౌన్స్ అవడం మన చరిత్రలోనే లేదండి. అందుకే నేను జూబ్లీన్స్ బ్రాంచ్ సార్. ఇన్నాళ్ళు నీ ప్రేమ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమైనదా కాదా అని. అసలు వీడేంట్రా, నేనేదో వాడి వెనకాల పడ్డట్టు పెద్ద బిల్డప్. ఒక్కోసారి పేరెంట్స్ చూస్తుంటారు, ఎంత ఎంబారసింగ్ అంటే. నువ్వు ఒక్కదానివేనా ప్రపంచంలో చందన? చందన ఎందుకంత అయోమయం? ప్లూటో కూడా తెలుసు నేనెవరో, ఒకసారి అడిగి చూడు. ప్రతి చందనకి ప్లూటో ఉంటుందా ప్రపంచంలో? జెసికమ్మా, జెసికా, ఇన్ని లక్కీ డ్రాప్స్ పడ్డాయంటే నేనంత లక్కీయో. లక్కీ డ్రాప్ సిల్లిపిలో, ఒక్క డ్రాప్ కూడా నీకు దక్కదు. హే ప్లూటో, డు నాట్ టచ్. ఓకే, ఎందుకు చూస్తున్నావు అంటే? దీని మీద ఏ రాసింది? డు నాట్ టచ్. నీకు కామన్ సెన్స్ లేదా? హలో మేడం, ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు? హాయ్ మిల్కీ, ఇద్దరు కలిసి కాఫీ చేద్దామా? సో దండోరా. సారీ చెప్పు, సారీ చెప్పు. యాదమ్మా ఆమ్లెట్. సారీ చెప్తావా లేదా? చిత్తరతా మమ్మీ డాడీ. బాగున్నా బాబు? చాలా దయ్యం ఉంది రా, ఆమ్లెట్ కూడా ఇచ్చింది. దయ్యం ఉందంటే కిచెన్లో. నీ జీవితం నాశనం అయ్యే వరకు వీళ్ళని నోదలరు. ఈ విషయాన్ని మరొకరి ద్వారా చెప్పించుకునే వయసు కాదనేది. నువ్వెంత త్వరగా రియలైజ్ అయితే నీకే అంత మంచిది.
అది కాదు డాడీ, మేము జస్ట్ ఐమ్ రియల్లీ సారీ. యాదమ్మా, నీ అమ్మ రాయే.